హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం సీతారాములు వనవాసం చేసిన ప్రదేశం, రావణాసురుడు సీతామాతను అపహరించిన ప్రదేశం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, గోదావరి జన్మస్థానం ఉన్న నాసిక్ సందర్శిద్దాం. ఈ వీడియోలో నాసిక్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి నాసిక్ ఎలా చేరుకోవాలి, షిర్డీ యాత్రలో నాసిక్ ఎలా సందర్శించాలి, నాసిక్ లో ఎక్కడ స్టే చేయాలి, నాసిక్ లో చూడవలసిన ప్రదేశాలేంటి, వాటిని ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా వన్ బై వన్ తెలుసుకుందాం, రండి. ఇది ఔరంగాబాద్ బస్ స్టాండ్. నేను ఔరంగాబాద్ నుంచి నాసిక్ వెళ్తున్నాను. ఇదే మనం వెళ్లబోయే బస్. ఔరంగాబాద్ నుంచి నాసిక్ 200 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ టైం 4.5 గంటలు. బస్ టికెట్ కాస్ట్ 440 రూపాయలు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి నాసిక్ ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి నాసిక్ చేరుకోవడానికి ఒకే ఒక్క ట్రైన్ ఉంది, దేవగిరి ఎక్స్ప్రెస్. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 1.5 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది, ఉదయం 3 గంటలకు నాసిక్ చేరుకుంటుంది. మీరు నాసిక్ చేరుకోవాలంటే ముందుగా హైదరాబాద్ చేరుకోండి, హైదరాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ లో నాసిక్ చేరుకోండి. అదేవిధంగా షిరిడీ నుంచి నాసిక్ 90 కిలోమీటర్లు ఉంటుంది, కాబట్టి షిరిడీ యాత్రలో నాసిక్ సందర్శించవచ్చు. షిరిడీ నుంచి నాసిక్ చేరుకోవడానికి మహారాష్ట్ర ఆర్టీసీ బసెస్ ఉన్నాయి, అదేవిధంగా టూరిస్ట్ బసెస్ కూడా ఉన్నాయి. వీరు ఉదయం షిరిడీ నుంచి బయలుదేరి నాసిక్ త్రయంబకేశ్వరం చూపించి తిరిగి రాత్రికి షిరిడీ చేరుకుంటారు. వీరు ఒకరికి 300 వరకు ఛార్జ్ చేస్తారు. టూరిస్ట్ బస్సులో వస్తే గోదావరి జన్మస్థానం సందర్శించలేరు. గోదావరి జన్మస్థానం కూడా మీరు సందర్శించాలనుకుంటే 1 నైట్ స్టే చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం 2.5 గంటలకు నాసిక్ చేరుకున్నాను. ఇదే నాసిక్ బస్ స్టాండ్. నేను షాలిమార్ ఏరియాలో రూమ్ తీసుకున్నాను. నాసిక్ బస్ స్టాండ్ నుంచి షాలిమార్ చేరుకోవడానికి ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే నేను స్టే చేసిన హోటల్, హోటల్ పుష్కర్ రాజ్. ఈ రూమ్ నాకు 1250 రూపాయలు పడింది. ఎక్కువ హోటల్స్ షాలిమార్ ఏరియాలోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి రామ్కుండ్ 1 కిలోమీటర్ ఉంటుంది. మీరు షిరిడీ యాత్రలో టూరిస్ట్ బస్ లో నాసిక్ వస్తే రాత్రికి తిరిగి షిరిడీ వెళ్తారు, కాబట్టి రూమ్ అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా ట్రైన్ లో నాసిక్ చేరుకుంటే దేవగిరి ఎక్స్ప్రెస్ ఉదయం 3.5 గంటలకు నాసిక్ చేరుకుంటుంది. ఆ టైంలో రూమ్స్ ఎత్తుక్కోవటం కష్టం, కాబట్టి రైల్వే స్టేషన్ సమీపంలోనే హోటల్స్ ఉంటాయి, రూమ్ చెక్ చేసుకుని తీసుకోండి. నాసిక్ రైల్వే స్టేషన్ కొంచెం దూరంగా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 5.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం నాసిక్ లో దర్శించవలసిన ప్రదేశాలేంటి, వాటిని ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. ముందుగా మనం త్రయంబకేశ్వరాలయం మరియు గోదావరి జన్మస్థానం సందర్శిద్దాం. ఆల్రెడీ నాసిక్ నుంచి త్రయంబకేశ్వరాలయం మరియు గోదావరి జన్మస్థానం ఎలా సందర్శించాలో డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మహారాష్ట్ర ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఈ వీడియోలో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రయంబకేశ్వర్ చేరుకోవడానికి నాసిక్ లోని ఓల్డ్ సిబిఎస్ చేరుకోండి, అంటే నాసిక్ ఓల్డ్ బస్ స్టాండ్. ఇక్కడి నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి బస్సెస్ లభిస్తాయి. డిస్టెన్స్ 30 కిలోమీటర్లు, జర్నీ టైం 1 గంట. బస్ టికెట్ కాస్ట్ 45 రూపాయలు. మీరు షిరిడీ నుంచి టూరిస్ట్ బస్ లో వస్తున్న బస్సు వాళ్ళు ముందుగా త్రయంబకేశ్వర్ చూపించి తర్వాత నాసిక్ లో డ్రాప్ చేస్తారు. వాళ్ళు దగ్గరుండి చూపించరు, మనమే సొంతంగా సందర్శించాల్సి ఉంటుంది. బస్సు దిగి కొంత దూరం నడిస్తే త్రయంబకేశ్వర ఆలయం వస్తుంది. త్రయంబకేశ్వర ఆలయం నుంచి 400 మీటర్లు ముందుకు వెళితే కుషావర్త్ కుండ్ ఉంటుంది. ఈ కుండంలో స్నానం చేసే వాళ్ళు స్నానం చేయండి, లేదంటే ఈ నీటిని తలపై చల్లుకొని త్రయంబకేశ్వర ఆలయం చేరుకొని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. దర్శనమయ్యాక గోదావరి జన్మస్థానం గంగాద్వార్ సందర్శిద్దాం. ఆ ఎదురుగా కనిపిస్తున్న బ్రహ్మగిరి పర్వతాల మీదే గోదావరి జన్మస్థానం ఉంది. అక్కడికి చేరుకోవాలంటే 750 మెట్లు ఎక్కాలి. అన్ని మెట్లు ఎక్కలేమనుకుంటే కొంత దూరం కొండ మీదకు ఆటోలో వెళ్లి అక్కడి నుంచి 150 మెట్లు ఎక్కితే గోదావరి జన్మస్థానం చేరుకుంటాం. ఆలయ సమీపంలో ఆటోలుంటాయి. ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 500 ఛార్జ్ చేస్తున్నారు ఫుల్ ఆటోకి. అందులో 3 ప్రయాణించవచ్చు, ఒక్కరైనా 500 ఛార్జ్ చేస్తారు. అలా కొంత సమయం ప్రయాణిస్తే కొండపై ఒక చిన్న గ్రామం చేరుకుంటాం.
ఆటో వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళితే మెట్ల మార్గం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి 150 మెట్లు పైకి ఎక్కితే గోదావరి జన్మస్థానం వస్తుంది. ఇదే గోదావరి జన్మస్థానం దర్శించుకోండి. పైనుంచి బ్రహ్మగిరి పర్వతాల వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. తరువాత తిరిగి త్రయంబకేశ్వర్ బస్టాండ్ చేరుకోండి. బస్టాండ్ లో నాసిక్ బస్ ఎక్కి నాసిక్ చేరుకోండి. మీరు కనుక షిరిడి నుంచి టూరిస్ట్ బస్సులో వచ్చినట్లయితే గోదావరి జన్మస్థానం సందర్శించడం కుదరదు. గోదావరి జన్మస్థానం సందర్శించాలనుకుంటే సపరేట్ గా ప్లాన్ చేసుకోండి. నాసిక్ చేరుకున్నాక లంచ్ చేసుకుని ముందుగా రామ్ కుండ్ చేరుకోండి. ఇదే రామ్ కుండ్. నాసిక్ లో మనం ప్రధానంగా సందర్శించవలసింది రామ్ కుండ్, పంచవటి, తపోవన్. మీ అందరికీ తెలిసిందే వనవాస కాలంలో కొంతకాలం సీతారామ లక్ష్మణులు ఈ ప్రదేశంలో నివసించారు. నాసిక్ అనే పేరు నాసిక అనే పదం నుంచి వచ్చింది. నాసిక అంటే ముక్కు అని అర్థం. లక్ష్మణుడు రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ ముక్కు కత్తిరించిన ప్రదేశం కావడం వల్ల ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు వచ్చింది. ముక్కు కత్తిరించిన ఎగ్జాక్ట్ లొకేషన్ తపోవన్ లో ఉంటుంది, తర్వాత చూపిస్తాను. రావణుడు సీతామాతను అపహరించి తీసుకువెళ్లిన ప్రదేశం కూడా ఇదే. సీతారాములు 14 ఏళ్ల వనవాసంలో భాగంగా ముందుగా అయోధ్య నుంచి శృంగవేర్పూర్ చేరుకున్నారు. శృంగవేర్పూర్ నుంచి గంగా నదిపై పడవలో ప్రయాణించి ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. ప్రయాగ్రాజ్ లో భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పుడు భరద్వాజ మహర్షి చిత్రకూట్ ప్రదేశాన్ని సూచించారు. సీతారామ లక్ష్మణులు ప్రయాగ్రాజ్ నుంచి చిత్రకూట్ చేరుకున్నారు. 14 ఏళ్ల వనవాసంలో 11 సంవత్సరాల 4 నెలలు చిత్రకూట్ లోనే గడిపారు. ఆల్రెడీ చిత్రకూట్ పై సపరేట్ వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. చిత్రకూట్ నుంచి రామ్టెక్ అనే ప్రదేశం చేరుకున్నారు. రామ్టెక్ లో 6 నెలలు గడిపినట్లుగా చెబుతారు. ఈ 6 నెలలు అగస్త్య మహాముని నుంచి రాముల వారు బ్రహ్మాస్త్రం నేర్చుకున్నారట. ఆ తరువాత చివరిగా నాసిక్ చేరుకున్నారు. నాసిక్ లో 1 సంవత్సరం 2 నెలలు ఉన్నట్లుగా చెబుతారు. ఇక్కడ ప్రవహిస్తున్నది గోదావరి నది. రాముల వారు ఈ ప్రదేశంలో స్నానం చేసినందువలన దీనికి రామ్ కుండ్ అనే పేరు వచ్చింది. ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించే కుంభమేళా జరిగే 4 ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ ప్రదేశంలో రాముల వారు తన తండ్రి దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేశారట. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అక్కడ ఎదురుగా మనకి నంది విగ్రహం కనిపిస్తుంది కదా, అదే త్రివేణి సంగమం. ఆ ప్రదేశంలో గోదావరి, అరుణ, వరుణ నదులు సంగమిస్తాయట. మనకి గోదావరి నది మాత్రమే కనిపిస్తుంది. అరుణ, వరుణ నదులు అంతర్వాహినిగా ప్రవహించి ఈ ప్రదేశంలో గోదావరిలో సంగమిస్తాయట. త్రివేణి సంగమానికి ఎదురుగా గంగా గోదావరి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఈ ఆలయానికి పక్కన ఉన్న దారిలో నేరుగా వెళితే కపాలేశ్వర ఆలయం ఉంటుంది. ఇదే కపాలేశ్వర ఆలయం. ఈ ఆలయం చిన్న కొండపై ఉంటుంది. కొన్ని మెట్లెక్కితే ఆలయం చేరుకోవచ్చు. ఇది చాలా చాలా పురాతన ఆలయం. ప్రతి శివాలయంలో కనిపించే నందీశ్వరుడు ఈ ఆలయంలో కనిపించడు. బ్రహ్మదేవుడు తనను తోలనాడుతూ ఉండడంతో మహాశివుడు బ్రహ్మదేవుని తలను నరికివేశాడు. దీనితో మహాశివునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. తనకు సోకిన బ్రహ్మహత్యా దోషం తొలగించుకునేందుకు వివిధ ప్రదేశాలు తిరుగుతూ గోదావరి నది ఒడ్డున ఒక నంది బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడం చూశాడట. దానిని గురువుగా భావించి మహాశివుడు కూడా బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడట. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు మహాశివుడు ఈ ప్రదేశంలో కపాలేశ్వరుడుగా వెలసాడట. అప్పుడు మహాశివుడు నందితో ఇలా అన్నాడట, నేను నిన్ను గురువుగా భావించాను కాబట్టి ఈ ప్రదేశంలో నా ఎదురుగా నువ్వు కూర్చోవద్దు అని. అందుకే ఈ ఆలయంలో మహాశివుని ఎదురుగా నందీశ్వరుడు ఉండడు. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల 12 జ్యోతిర్లింగాల దర్శన ఫలితం లభిస్తుందట. ఈ ఆలయాన్ని దర్శించుకొని కిందకి వస్తే పంచవటి, తపోవన్ సందర్శించడానికి ఆటోస్ లభిస్తాయి. వీరు ఆటోకి 400 చార్జ్ చేస్తున్నారు. ఇందులో 3 ప్రయాణించవచ్చు. మీరు షిరిడి నుంచి టూరిస్ట్ బస్సులో వచ్చి ఉంటే ముందుగా త్రయంబకేశ్వర్ చూపించి తర్వాత నాసిక్ లో ఒక ప్రదేశంలో బస్సు ఆపుతారు. నాసిక్ లోని ప్రదేశాలన్నీ మన
మాత్రమే సొంతంగా సందర్శించాల్సి ఉంటుంది. అక్కడే షేర్ ఆటోస్ లభిస్తాయి. వారు ఒకరికి 150 రూపాయలు చార్జ్ చేస్తారు. ఈ వీడియోలో నేను చూపించే ప్రదేశాలన్నీ చూపిస్తారు, డోంట్ వర్రీ. ముందుగా మనం పంచవటి చేరుకున్నాం. ఇదే పంచవటి. ఈ ప్రదేశానికి ఈ పేరు రావడానికి కారణం ఇక్కడున్న 5 వటవృక్షాలు. ఇవే ఆ 5 మర్రి వృక్షాలు. వీటిపై నంబర్ కూడా ఉంది, చూడండి. 1, 2, 3, ఆ దూరంగా ఉన్నది 4, ఇటువైపు 5. ఈ 5 వృక్షాల వల్లే ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చింది. ఈ వటవృక్షానికి ఆనుకుని ఉన్న ఈ ప్రదేశమే సీతా గుహ. వనవాస కాలంలో ఈ గుహలోని శివలింగాన్ని సీతాదేవి పూజించేదట. సీతాదేవి బంగారు మాయలేడిని చూసి దాన్ని తీసుకురమ్మని రాముల వారిని కోరడంతో అప్పుడు రాముల వారు సీతాదేవిని ఈ గుహలో ఉంచి లక్ష్మణుణ్ణి కాపలాగా ఉంచి వెళ్ళాడట. ఆ తరువాత సీతామాత కోరిక మేరకు లక్ష్మణుడు రాముల వారి కోసం వెళ్ళారు. అలా సీతాదేవి ఈ గుహలో ఒక రాత్రి ఒక పగలు ఉన్నదట. అందుకే దీనిని సీతా గుహ అని పిలుస్తారు. గుహ లోపల కెమెరా అలౌ లేదు. సీతా గుహకి ఎదురుగా సీతాహరణ్ ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 1 రూపాయి. ఇందులో సీతాదేవి బంగారు లేడిని కోరడం, తరువాత రావణాసురుడు సీతామాతను అపహరించడం చాలా బాగా చిత్రీకరించారు. సీతా గుహ నుంచి కొంచెం ముందుకు వెళితే గోరారాం ఆలయం ఉంటుంది. ఇదే గోరారాం ఆలయం. సీతా రామ లక్ష్మణుల విగ్రహాలు పాలరాతితో తెలుపు రంగులో ఉన్నాయి కాబట్టి గోరారాం అని పిలుస్తారు. వనవాస కాలంలో రాముల వారు ప్రస్తుతం రామ్ కుండ్ ఉన్న గోదావరి నదిలో స్నానం చేసి ఈ ప్రదేశంలో దైవ ప్రార్థన చేసేవారట. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే కాలారాం ఆలయం కనిపిస్తుంది. ఇదే కాలారాం ఆలయం నాసిక్ లోని ప్రధాన ఆలయం. ఇది పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం చాలా బాగుంది. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించారని చెబుతారు. రండి, ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయంలో కూడా చాలా బాగుంది. ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణుల విగ్రహాలు నల్లరాతితో ఉండడంతో కాలారాం అని పిలుస్తారు. ఈ ఆలయంలోని మూర్తులు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కాలారాం దర్శించుకోండి. ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిలో కొంత దూరం ముందుకు వెళితే లక్ష్మణ్ జూలా కనిపిస్తుంది. ఇదే లక్ష్మణ్ జూలా. ఇక్కడ ఈ కాల్వ ప్రవహిస్తుంది కదా, అదే లక్ష్మణుల వారు పంచవటి చుట్టూ గీసిన లక్ష్మణ రేఖ. దానికి గుర్తుగానే ఈ జూలా నిర్మించారని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఈ లక్ష్మణ్ జూలా నుంచి కొంచెం ముందుకు వెళితే రావణుడు సీతామాతను అపహరించిన ప్రదేశం ఉంటుంది. ఇదే ఆ ప్రదేశం. లక్ష్మణ రేఖ దాటి ముందుకు వచ్చిన సీతాదేవిని రావణాసురుడు ఈ ప్రదేశం నుంచే ఎత్తుకెళ్లాడట. ఇది రావణాసురుడి విగ్రహం. సీతామాత దర్శించుకోండి. ఈ ఆలయానికి పక్కనే కాచ్యామారుతి ఆలయం ఉంటుంది. రండి, దర్శించుకుందాం. పాండవుల వనవాస కాలంలో ముల్ల పొదల్లో 11.5 అడుగుల హనుమంతుని విగ్రహం వారికి లభించిందట. ముల్ల పొదల్లో దొరికిన విగ్రహం కాబట్టి కాచ్యామారుతి అని పిలుస్తారు. పాండవులు ఈ విగ్రహానికి పూజలు చేసినట్లుగా చెబుతారు. ఆలయం లోపల కెమెరా అలౌ లేదు. స్వామివారు ఎలా ఉంటారు దర్శించుకోండి. రండి, ఇప్పుడు మనం తపోవనం సందర్శిద్దాం. తపోవనానికి వెళ్లే దారిలో లక్ష్మీనారాయణ మందిర్ కనిపిస్తుంది. ఇదే లక్ష్మీనారాయణ మందిర్. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా నాసిక్ లో ఈ ఆలయం నుంచే మొదలవుతుందట. లక్ష్మీనారాయణ్ణి దర్శించుకోండి. ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణిస్తే తపోవనం చేరుకుంటాం. ముందుగా మనకి లక్ష్మణ స్వామి ఆలయం కనిపిస్తుంది.
రండి లోపలికి వెళ్దాం. వర్షాకాలంలో తపోవనం మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో దర్శించుకోవడం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారట. లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసిన ఒరిజినల్ ప్లేస్ ఇది కాదు, అది తపోవన్ లో ఉంది. రండి వెళ్దాం. లక్ష్మణ స్వామి ఆలయం నుంచి అలా కొంచెం ముందుకు వెళితే తపోవన్ కనిపిస్తుంది. ఇదే తపోవన్. లక్ష్మణుడు రావణుని కుమారుడు మేఘనాథుణ్ణి అంతమొందించేందుకు ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారట. అందుకే ఈ ప్రదేశాన్ని తపోవన్ అని పిలుస్తారు. ఆ ఎదురుగా ప్రవహిస్తున్నది గోదావరి నది. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి నీటి ప్రవాహం తక్కువగా ఉంది. అటువైపు ప్రవహిస్తున్నది కపిలా నది. ఇదే కపిలా నది. ఈ ప్రదేశంలో కపిల మహర్షి తపస్సు చేశారట. అందుకే ఈ నదికి కపిలా నది అనే పేరు వచ్చింది. రండి గోదావరి కపిలా నది సంగమ ప్రదేశం చూద్దాం. ఇదే గోదావరి కపిలా నదుల సంగమ ప్రదేశం. లక్ష్మణ స్వామి శూర్పణక ముక్కు చెవులు కోసిన ప్రదేశం చూద్దాం. రండి ఇదే లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసిన ప్రదేశం. వర్షాకాలంలో వస్తే ఈ ప్రదేశం నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఇది కపిల మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ అగ్నిగుండం, బ్రహ్మతీర్థం, విష్ణుతీర్థం, శివతీర్థం ఉన్నాయి. ఇవి 3 తీర్థాలుగా కనిపిస్తున్న అడుగు భాగాన కలిసే ఉంటాయి. ఈ అగ్నిగుండం మాత్రం చాలా లోతుగా ఉంటుందట. ఈ ప్రదేశంలో శ్రీరాముడు నిజమైన సీతను దాచి ఛాయాసీతను తనతో ఉంచుకున్నాడట. రావణుడు అపహరించింది ఛాయాసీతని ఇక్కడి వారు చెబుతున్నారు. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించాక ఛాయాసీత అగ్నిప్రవేశం చేశాక నిజమైన సీతను పొందాడట. అందుకు సాక్ష్యమే ఈ త్రిమూర్తులు, బ్రహ్మతీర్థం, విష్ణుతీర్థం, శివతీర్థం. ప్రతి 12 ఏళ్లకు జరిగే కుంభమేళా ఈ ప్రదేశంలో కూడా జరుగుతుంది. కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో నాసిక్ ఒకటి. నాసిక్ లో 3 ప్రదేశాల్లో కుంభమేళా జరుగుతుంది. మొదటి ప్రిఫరెన్స్ త్రయంబకేశ్వర్ లోని కుషావర్త తీర్థం. సెకండ్ ప్రిఫరెన్స్ ఈ తపోవనం. థర్డ్ ప్రిఫరెన్స్ రామ్ కుండ్. ఇంతటితో మన నాసిక్ యాత్ర సంపూర్ణమైంది. టూరిస్ట్ బస్సులో వచ్చిన వాళ్లను ఆటో వాళ్ళు బస్సు దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి కల్లా మీరు షిరిడీ చేరుకుంటారు. నాసిక్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నాసిక్ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.